పార్వతీపురం కేంద్రంలో స్థానిక లైన్స్ కళ్యాణ మండపంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని అరకు పార్లమెంటరీ కమ్యూనిటీ ఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఎన్జీఓఎస్ లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఎన్జీఓఎస్ సభ్యులు డాక్టర్ కె హేమా నాయక్, ఆర్ఎంఓ అక్కివరపు మోహన్ రావు, కె కృపారావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనమండలి సభ్యులు ద్వారపరెడ్డి జగదీష్ మరియు బాబు పాలూరు ఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ సభ్యులు మరియు వామపక్ష నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక లయన్స్ కళ్యాణ మండపంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని అరకు పార్లమెంటరీ కమ్యూనిటీ ఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఎన్జీఓఎస్లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్జీఓఎస్ సభ్యులు డాక్టర్ కె హేమా నాయక్, ఆర్ఎంఓ అక్కివరపు మోహన్ రావు, కె కృపారావు మాట్లాడారు. ఒక ఈనాడు పేపర్ చదివాను, ఒక రోజు పక్కన పల్లెటూరికి వెళ్ళి ఈనాడు పేపర్ చదివాను. ఈనాడు పేపర్ ఏంటంటే మనం తెలుస్తుంది కదా, ఇన్సెట్ రిజల్ట్ వస్తున్నప్పుడు హడావుడిగా ఉంటుంది పేపర్లు. సో అప్పుడు నాకు ఒక డిసైడ్ అయ్యాను, చూసి చూసి చేసిన తర్వాత ఇంజనీరింగ్ చదివితే అందరు ఇంజనీరింగ్లోనే ఉన్నారు, డాక్టర్లు ఎవరు లేరు కదా, కానీ సొసైటీలో డాక్టర్లు బాగు వెళ్ళి ఉంది. ఎందుకు బాగు వెళ్ళి ఉందంటే సెల్ఫ్గా మనం ఏదైనా చేసుకోవచ్చు. సపోజ్ ఉద్యోగం మనం ఏదో కూడా చేసుకోవచ్చు. ఇదే ఒక కాన్సెప్ట్, ఇంకా అంతకంటే ఒక కాన్సెప్ట్ కావచ్చు. అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మారుతున్న కాలంతో కలిసి ముందుకెళ్తూ ఉంటాం, లేకపోతే స్టాటిక్గా అక్కడే ఉండిపోతాం. అంటే ఉండిపోవడం అంటే ఏదో మన ఊరు వెళ్ళకుండా ఉండిపోవడం కాదు, మన థాట్ కానీ, మన మైండ్ కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ కానీ అన్నీ కూడా ఒక దగ్గర ఆగిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా ఆ మార్పులో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి. మనం భాగస్వామ్యం అవ్వాలంటే అవేర్నెస్ ఖచ్చితంగా మనలో ఉండాలి. అవేర్నెస్ ఉంటున్నప్పుడే మనం ఆ మార్పులో మనం కూడా భాగస్వామ్యం అవుతాం. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఉంటాయి. చాలామంది యూత్ ఉన్నారు ఈరోజు, వాళ్ళ అవేర్నెస్ డిఫరెంట్.